वेलकम टू न्यूज़ 18 भद्राद्री श्री सीतारामचंद्र स्वामी वारी अनुबंध आलयमैन पर्णशालालो उन्नाम रामायण इति वृत्तांतंलो स्वामी वारु 12 संवत्सरालु अरण्यवासं 2 संवत्सरालु अज्ञातवासं चेसिनट्लु चरित्र पुराणालु अयिते चेप्तुन्नायि अयिते इंदुलो भागंगा भद्राचलंलो वेलिसिनटुवंटि श्रीरामचंद्रमूर्ति अंतकंटे मुंदु पर्णशालालो आवासं एर्पाटु चेसुकुन्न కుటీరం వద్ద అయితే ఉన్నాం. ఇదే ప్రాంతంలో స్వామివారు కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి 2 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఉన్నట్టు ఇక్కడే సీత అపహరణ కార్యక్రమం అయితే ఈ ప్రాంతంలోనే చేసినట్లు రావణాసురుడు వచ్చి ఇక్కడ నుంచే సీతమ్మ వారిని అపహరించుకొని లంకకు తీసుకెళ్లినట్లయితే ఇక్కడ స్థర పురాణాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా సీత కుటీరం శ్రీరాములు వారి నివాసం ఉన్నటువంటి కుటీరం ఎలా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగాయనేది న్యూస్ 18 ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. మానవ అవతారంలో వెలిసినటువంటి రామచంద్రమూర్తి భద్రాద్రి దేవస్థానంలో వెళ్ళేయడానికంటే ముందు పర్ణశాలలోని ఈ కుటీరం వద్దే ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు 2.5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచే స్వామివారు జీవితాన్ని గడిపినట్లు స్థనపురాణం చెప్తుంది. ఈ ప్రాంతంలో స్వామివారు అమ్మవారు ఇదే కుటీరం వద్ద ఉన్న విజువల్స్ అయితే ఇవి. ఈ కుటీరంలో ఉంటున్న క్రమంలో అమ్మవారు ఒకరోజు బంగారు మాయలేడిని చూసి స్వామివారిని ఆ లేడీ నాకు కావాలని అడుగుతున్న సందర్భం అయితే ఇది. ఇక్కడ అమ్మవారు ఇదే పక్కన ఇక్కడ బంగారు లేడీని ఏర్పాటు చేశారు దేవస్థానం అధికారులు. ఇదే బంగారు లేడీని చూసి ఈ బంగారు లేడీ కావాలని చెప్పేసి అమ్మవారు స్వామివారిని అడుగుతున్న సందర్బంలో కళ్ళకు కట్టేలా ఇక్కడ థీమ్ అయితే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అధికారులు అయితే ఏర్పాటు చేసిన సందర్భం ఇది. ఇదే కుటీరంలో స్వామివారు అమ్మవారితో పాటు లక్ష్మణ స్వామి కూడా ఇదే కుటీరంలో వారితో పాటు ఆవాసం ఉంటున్న సందర్భం అయితే చూడొచ్చు. విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు లక్ష్మణ స్వామి భద్రాద్రి దేవస్థానంలో స్వామివారు వెలవడానికంటే ముందు అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత 14 సంవత్సరాలు వాళ్ళ జీవిత దాంట్లో 12 సంవత్సరాలు అరణ్యవాసాన్ని 2 సంవత్సరాలు అజ్ఞాతవాసాన్ని చేసినట్లు రామాలయంలో రామాయణ ఇతి వృత్తాంతం అయితే మనకు తెలియజేస్తుంది. అందులో భాగంగా వీరు 2 సంవత్సరాలకు పైగా ఇదే కుటీరంలో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్న పర్ణశాల రాములు వారి కుటీరం వద్ద అయితే మనం ఉన్నాం. రామాయణ మహాకావ్యంలో కీలక ఘట్టం సీత అపహరణ. స్వామివారు అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత 2.5 సంవత్సరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల కేంద్రంగా ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నట్లు స్థల పురాణం చెప్తుంది. ఇప్పుడు మనం పర్ణశాల దేవస్థానంలోని కుటీరం వద్ద అయితే ఉన్నాము. అసలు రామాయణ ఇతి ఉత్తరంలో సీతమ్మవారి అపహరణ కార్యక్రమం ఎలా జరిగిందనేది కళ్ళకు కట్టినట్టు చూపెట్టేందుకు న్యూస్ 18 ప్రయత్నం చేస్తుంది. ఒకసారి చూద్దాం, మన విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ బంగారు లేడీ. ఈ బంగారు లేడీని అమ్మవారు చూసిన తర్వాత స్వామివారిని లేడీ కావాలని అడుగుతుంది. ఆ బంగారు లేడీ నాకు కావాలి అని. అప్పుడు స్వామివారు ఆ బంగారు మాయలేడి అని తెలిసి కూడా అమ్మవారి కోరికను మన్నించి అది తీసుకురావడం కోసం అని వెళ్తారు. ఇక్కడ మనం విజువల్స్ లో వెరీ క్లియర్ గా చూడొచ్చు ఈ బొమ్మలో ఉన్నది బంగారు లేడీ అనే థీమ్ అనే అయితే ఇక్కడ దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ బంగారు లేడీని తీసుకెళ్లే క్రమంలో స్వామివారు ఏం చేస్తారంటే లక్ష్మణ స్వామిని అమ్మవారికి కాపలాగా పెడతారు. అమ్మవారికి కాపలాగా పెట్టినప్పుడు బంగారు లేడీని తరుముకుంటూ వెళ్ళిన స్వామివారు బంగారు లేడీ హా లక్ష్మణ హా సీత అని అమ్మవారికి పిలుపులు వినపడతాయి. అప్పుడు స్వామివారికి ఏదో అపాయం జరిగిందని తెలిసిన అమ్మవారు లక్ష్మణ స్వామిని కూడా స్వామివారిని ఎత్తకడానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంది. అయితే లక్ష్మణ స్వామి వెళ్తూ వెళ్తూ అమ్మవారికి లక్షణగా ఒక రేఖను గీస్తారు, దాన్నే లక్ష్మణ రేఖ అంటారు. ఆ సంఘటన ఎలా జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి ఇక్కడ థీమ్స్ అయితే ఉన్నాయి. స్వామివారు అమ్మవారి ఆజ్ఞ మేరకు వెళుతున్న ఘట్టం అయితే ఇది. ఇక్కడ స్వామివారు లక్ష్మణ రేఖ గీసిన తర్వాత అమ్మవారిని ఎట్టి పరిస్థితులలో కూడా ఈ రేఖ దాటి బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి, ఈ లక్ష్మణ రేఖే మీకు రక్షణగా ఉంటుందని చెప్పిన సందర్భం అయితే ఇది. ఎప్పుడైతే అమ్మవారు రేఖ దాటి బయటకు వచ్చి ఇతనికి అంటే భిక్షగాడి రూపంలో ఉన్న రావణాసురుడికి భిక్షమేసేందుకు అమ్మవారు అయితే లక్ష్మణ రేఖ దాటి బయటకు వస్తారో అప్పుడు భిక్షమెత్తుకునేందుకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణాసురుడు లక్ష్మణ రేఖ దాటి బయటకు వచ్చిన సీతా మహాలక్ష్మి అమ్మవారికి తన అసలు రూపాన్ని చూపిస్తున్న నేపథ్యం అయితే ఇది. పదితలలతో రావణాసురుడు తన నిజ రూపాన్ని చూపెడుతున్న సందర్భం ఇది. రావణాసురుడి అసలు రూపాన్ని చూసిన తర్వాత అప్పటి వరకు ఒక భిక్షగాడే అనుకున్న వ్యక్తి సడన్ గా రావణాసురుడుగా పదితలలతో దర్శనం ఇచ్చేందుకు పూనుకున్న నేపథ్యంలో అమ్మవారు మూర్చ పడిపోయి కింద పడుతున్న సందర్భం అయితే ఇది. దీన్ని అత్యంత కళ్ళకు కట్టిన విధంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పర్ణశాల కుటీరం వద్ద అయితే
ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం క్లియర్ గా చూడొచ్చు. మూర్చబడిపోయిన అమ్మవారిని ఇక్కడ నుంచి అపహరించేందుకు లక్ష్మణుడి రేఖ దాటి బయటికి వచ్చిన అమ్మవారిని, తన నిజస్వరూపాన్ని చూపెట్టిన రావణాసురుడు మూర్చపోయిన అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లే క్రమంలో భాగంగా తను పట్టుకోకుండానే భూమితో సహా పెగిలించుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న ఘట్టాన్ని అయితే ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే న్యూస్ 18 చేస్తుంది. ఇక్కడ భద్రాచలంలోని సీతారాముల వారి దర్శనం చేసుకున్నాము. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇంకొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. భక్తులకి పూర్తిగా వసతులు అయితే లేవని అనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి మేము సీతమ్మ వారు నారచీర ఆరవేసుకున్నటువంటి ప్రదేశం చూసాము. ప్రకృతి రమణీయంగా చాలా బాగున్నదండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ పర్ణశాలకు వచ్చాము. ఇక్కడ కూడా ప్రదేశం అంతా చాలా బాగుంది. సీతారామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశాన్ని చూస్తే మా మనసుకు చాలా ఆనందం, భక్తిభావం కూడా కలిగినాయండి. గవర్నమెంట్ ఇంకొంచెం డెవలప్ చేస్తే, ఇంకొన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. పర్ణశాల కేంద్రంగా రామాయణంలోని కీలక ఘట్టాలను విగ్రహాల రూపంలో అధికారులు ఏర్పాటు చేయడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి రామాయణ చరిత్రను తెలుసుకుంటున్నారు. క్రాంతి కుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.